ఆత్మ మనం క్వార్టిక్ ఈక్వెన్స్ చెప్పాము. క్వార్టిక్ ఈక్వెన్స్ థియరీ ఆఫ్ ఇవి రెండు కలిపి ఉంటాయి. అందులో క్వార్టిక్ ఈక్వెన్స్ మీద మనం సమ్మర్ డిస్కస్ చేసాం. ఇప్పుడు కొంచెం థియరీ ఆఫ్ ఈక్వెన్స్ మీద చూడమా. థియరీ ఆఫ్ ఈక్వెన్స్ కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. ఏంటంటే థియరీ ఆఫ్ ఈక్వెషన్ కేమ్ ఫ్రమ్ ద క్వార్టిక్. క్వార్టిక్ ఈక్వెషన్ వచ్చే క్వార్టిక్ ఈక్వెషన్ ఉన్నా థియరీ ఆఫ్ ఈక్వెషన్ అన్ని దగ్గర దగ్గర రిలేషన్స్ ఉంటాయి. ఓకే, క్వార్టిక్ ఈక్వెషన్ అంటే పవర్ టూ ఉంటుందమ్మా. పవర్ టూ సెకండ్ డిగ్రీ లీనియర్ ఈక్వేషన్ అంటే టూ ఉంది కాబట్టి రూట్స్ ఆల్ఫా కామా బీటా ఉంటాయి. సమ్ ఆఫ్ ద రూట్స్ ఎస్ వన్ అంటే సింగిల్ సింగిల్, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ మైనస్ బీ బై ఏ. అదేవిధంగా ఆల్ఫా ఇంటూ బీటా. నెక్స్ట్ ఎస్ టూ అంటే డబుల్ రూట్స్, ప్రోట్ ఆఫ్ ద రూట్ సి బై ఏ. నెక్స్ట్ క్యూబిక్ ఈక్వేషన్ అమ్మా. క్యూబిక్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ క్యూబ్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. క్యూబ్ ఉంది కాబట్టి మనకు త్రీ రూట్స్ ఉంటాయి. ఎస్ వన్ అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ త్రీ, సమ్ ఎస్ వన్ సింగిల్ సింగిల్, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ బీ బై ఏ. ఎస్ టూ అంటే డబుల్ ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా అంటే సి బై ఏ. ఎస్ త్రీ అంటే త్రిబుల్ ప్రోడక్ట్ త్రీ అండి, ఆల్ఫా బీటా గామా ఈజ్కల్ మైనస్ డి బై ఏ. అదేవిధంగా బైక్వార్టిక్ ఈక్వేషన్ ఏఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ బిఎక్స్ క్యూబ్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ జీరో, రూట్స్ ఆల్ఫా గామ్ బీటా గామా డెల్టా అయితే సమ్ ఆఫ్ ద రూట్ ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఎస్ టూ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ, ఎస్ త్రీ ఈజ్ ఈక్వల్ మైనస్ డి బై ఏ, ఎస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ ఈ బై ఏ. ఆల్టర్నేట్ మైనస్ ప్లస్ ఆల్టర్నేట్ అవుతుంది కింద డినామినేటర్ అన్నింటిలో కూడా ఈ అయినమ్మా. మొదట బి సి డిఈ ఆల్టర్నేట్ మైనస్ ప్లస్. సో ఇక్కడ చిన్న కండిషన్స్ ఉంటాయి. ద ప్రోడక్ట్ ఆఫ్ ద టూ రూట్స్ ఆఫ్ బైక్వార్టిక్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ అదర్ టూ రూట్స్. ఒక రెండు ఇప్పుడు పవర్ ఫోర్ అంటే ఫోర్ రూట్స్ ఉంటాయి కదా, ఎయిట్ టూ రూట్స్, ఆ టూ రూట్స్ యొక్క ప్రోడక్ట్ ఈక్వల్ అయితే కండిషన్ పీ స్క్వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇలా కంపేర్ చేసుకుంటే పీ స్క్వేర్ ఎస్ ఈజ్ ఆర్ స్క్వేర్. అదేవిధంగా కాకుండా కండిషన్ దట్ వన్ రూట్ ఆఫ్ మేబీ ద సమ్ ఆఫ్ ద అదర్ టూ రూట్స్, ఒక రూట్ అనేది రిమైనింగ్ రూట్స్కి ఉంటే ఫార్ములా ఎయిట్ ఏ స్క్వేర్ డి ప్లస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఫోర్ ఏబీసీ, ఆ ఫార్ములా ఉంది. ఇంకో ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి, ఇవి సమ్మలు ఎక్కువ వస్తాయేమో. ఆల్ఫా బీటా గామా ద రూట్స్ ఆఫ్, ఇదైతే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ సిగ్మా ఎల్ స్క్వేర్ అంటే ఇది సిగ్మా ఎల్ సిగ్మా ఆల్ఫా స్క్వేర్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ఎస్ వన్ స్క్వేర్ మైనస్ టూ ఎస్ టూ అలా రాయొచ్చు. ఇది కూడా ఒకటే, ఈ రెండు ఒకటే అనమాట. బీ స్క్వేర్ మైనస్ టూ ఏసీ బై ఏ స్క్వేర్. అదేవిధంగా నెక్స్ట్ ఆల్ఫా క్యూబ్ సిగ్మా ఎల్ సిగ్మా ఆల్ఫా క్యూబ్ అంటే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ గామా క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ వన్ క్యూబ్ మైనస్ త్రీ ఎస్ వన్ ఎస్ టూ ప్లస్ త్రీ ఎస్ త్రీ ఆల్టర్నేట్ మైనస్ ప్లస్ ఎస్ వన్ స్క్వేర్ మైనస్ టూ ఎస్ టూ, రెండు ఉన్నాయి కదా. ఇక్కడ ఎస్ వన్ క్యూబ్ మైనస్ త్రీ ఎస్ వన్ ఎస్ టూ ప్లస్ త్రీ ఎస్ త్రీ. సో ఆల్ఫా ఫోర్ రూట్ బైక్వార్టిక్ ఈక్వేషన్ అయితే మళ్ళీ సిగ్మా స్క్వేర్ కూడా అదే ఫార్ములా ఉంది ఇక్కడ. బీ స్క్వేర్ మైనస్ టూ ఏసీ బై ఏ స్క్వేర్ ఇక్కడ వచ్చిన ఫార్ములాసే ఉంటాయి దానికి. ఇది ఒక ఇంపార్టెంట్ కండిషన్ దాట్ మేబీ ఇదే క్యూబిక్ ఈక్వేషన్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ జీరో. మేబీ రూట్స్ ఆర్ ఏపీ అయితే టూ బి క్యూబ్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఏ స్క్వేర్ డి ఈజ్ ఈక్వల్ నైన్ ఏబీసీ. అది జామెట్రిక్ ప్రోగ్రెస్ అయితే ఏసీ క్యూబ్ ప్లస్ బి ఏసీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు బి క్యూబ్ డిఎమ్. అది హార్మోనిక్ ప్రోగ్రెస్ అయితే కండిషన్ ఇస్తాడు ద రూట్స్ ఆర్ ఏపీ అంటే ఇలా మనం కండిషన్ చెక్ చేసుకొని మనం చేయాలి. అండ్ హెచ్పీ అంటే టూ సీ క్యూబ్ ప్లస్ టూ ట్వంటీ సెవెన్ ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ నైన్ బీసీడీ ద రూట్స్ హెచ్పీలు ఉంటాయి. అదేవిధంగా ఇంకోటి ద లోయెస్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ లోయెస్ట్ డిగ్రీ హ్యావింగ్ ద రేషనల్ రూట్స్ రూట్ ఏ ప్లస్ రూట్ బి అయితే ఇంకా అనదర్ రూట్ రూట్ ఏ మైనస్ రూట్ బి తీసుకొని మనం సమ్ చేయాలి. అంటే ప్లస్ మైనస్ రెండు సార్లు మారుస్తాము. అలా రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇస్తే మనకి ఫోర్ రూట్స్ వస్తాయి ఇక్కడ. ఇంకా రెండు ప్లస్లు ఒకటి ఈ రూట్ ఏ మైనస్ రూట్ బి మైనస్ రూట్ ఏ ప్లస్ రూట్ బి అలా మైనస్ ప్లస్ మారుస్తుంటాం. అది రేషనల్ రూట్స్ ఇస్తే డైరెక్ట్ ఈక్వేషన్ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ టూ ఆఫ్ ఏ ప్లస్ బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ జీరో. అది ఇమేజ్ ఇచ్చారనుకుంటున్నాం దీని పక్కన కొంచెం మారుతుంది ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ టూ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది కదా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇది ప్లస్ ఏ మైనస్ బి ఉంది కదా ఏ ప్లస్. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్. ఇక్కడ ఏంటి ఆ ఇమేజ్ లేదు, ఇక్కడ ఇమేజ్ లేదు, ఇక్కడ ఇమేజ్ ఉన్నది. అదే రేషనల్ రూట్స్ ఇచ్చినప్పుడు రెండు రూట్స్ ఇస్తారు కానీ రిమైనింగ్ మనం త్రీ రూట్స్ అంటే ఒక రూట్ ఇస్తారు రిమైనింగ్ త్రీ రూట్స్ మనం ఫైండ్ చేయాలి. అంటే ప్లస్ ఐ అయ్యి మై వన్ ఇచ్చారనుకుంటున్నాం ప్లస్ అయ్యి మైనస్ ఐ చేయాలి. వన్ వన్ ఇచ్చారనుకున్నాం వన్ ప్లస్ వన్ మైనస్ వన్ అలాగే ఫోర్ రూట్స్ తీసుకొని మనం ఈక్వెన్స్ ఫైండ్ చేయాలి. అది లాంగ్ ప్రాసెస్. దీని షార్ట్ కట్ ఏంటంటే రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇస్తే ఇది ఫార్ములా ఉపయోగిస్తాం, రూట్ ఏ ప్లస్ ఐ రూట్ బి ఇస్తే ఈ ఫార్ములా ఉపయోగిస్తాం.
ఇవే మనకి థియరీ ఆఫ్ ఈక్వేషన్ మ్యాక్సిమం 99% ఫార్ములస్ దీని మీద ఉంటాయి, షార్ట్ కట్స్ ఏమో నేను మన సమ్మలు చూద్దాం. ఓకేనండి, ఎక్స్ పవర్ 4 మైనస్ 6x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 26x మైనస్ 24 ఈజ్ డివైడ్ బై ఎక్స్ మైనస్ 4 దెన్ ద కోషియంట్. కోషియంట్ అడిగారమ్మా, డివైడ్ బై మైనస్ 4 అమ్మ కోషియంట్ అడిగితే మనం జాగ్రత్తగా మైనస్ 4 కాబట్టి 4 వేసుకుంటాం. ఇది 1 మైనస్ 6 కోషియంట్ 4 3 కదా మా 3 26 మైనస్ 24 మైనస్ 4 అంటే 4 తీసుకుంటాం 0 1 4 ఇంటూ 1 4 మైనస్ 2 4 ఇంటూ 2 మైనస్ 8 మైనస్ 5 4 ఇంటూ 5 మైనస్ 26 46 24 0. ఇదేనమ్మా కోఫిషియంట్ అంటే, కోఫిషియంట్ ఇదే పవర్ 4 ఒకటి తీసాం కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ 0. ఇది మనకి ఆన్సర్ 0 అయిపోద్ది. కానీ ఇదమ్మా కోఫిషియంట్ అండి, ఇది వచ్చిన ఆన్సర్. అలాగ మోడల్ ఉంటాయి, మోడల్ వైజ్ ఒకటి చెప్దామమ్మా. నెక్స్ట్ ద ఈక్వేషన్ హుజ్ రూట్స్ ఆర్ అనమ్మా. ద ఈక్వేషన్ రూట్స్ అంటే వెరిఫికేషన్ చేసుకుంటాం, హుజ్ రూట్స్ ఆర్ 0 0 3 - 4. సో అక్కడ ఆప్షన్స్ ప్రకారం చేసుకోవచ్చు. మనకి ఏ ఆప్షన్ అనేది చూడండి, మా ఆప్షన్ డైరెక్ట్గా ఇచ్చేస్తాను మనకి ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 12 ఎక్స్ స్క్వేర్ 0. అండ్ బి ఆప్షన్ ఇద్దాం, ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ అండ్ 12 ఎక్స్ స్క్వేర్. ఇది ఆప్షన్ ఇచ్చామమ్మా రెండు ఆప్షన్లో. ఇది అవ్వదు డైరెక్ట్ నాకు తెలుసు కదా. బి చూడమ్మా, 3 వేసాం అనుకోండి 3 పవర్ 4. ఈ రెండు ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు 3 4 పెడితే. లేదంటే మనం మెథడ్లో ఎక్స్ మైనస్ జీరో అండ్ ఎక్స్ మైనస్ 3 ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 3x మైనస్ 12 ఈక్వల్ 0 మల్టిపుల్ చేసుకుంటే ఎక్స్ పవర్ 4 4x మైనస్ 3x అన్నది ఎక్స్ కదమ్మా. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 12x స్క్వేర్కి 0. ఇది డైరెక్ట్ సెకండ్ ఆన్సర్. అంటే వెరిఫికేషన్ చేసుకోవచ్చు లేదంటే మనం చిన్న 0లు కాబట్టి చేసేవచ్చు మనకి ఈక్వేషన్. నెక్స్ట్ ద ఈక్వేషన్ హుజ్ రూట్స్ ఆర్ 2 + √3 2 - √3 1 + 2i 1 - 2i ఇచ్చారమ్మా ఆప్షన్స్లోని. నేను ఆప్షన్ డైరెక్ట్ రాసుకుంటున్నా ఇక్కడమ్మా. ఫస్ట్ ఆప్షన్ ఎక్స్ పవర్ 4 మైనస్ 6x క్యూబ్ ప్లస్ 14x స్క్వేర్ మైనస్ 22x ప్లస్ 5 0. ఇలా బి ఆప్షన్ ఎలా ఉంటాయి రకరకాలుగా. ఎందుకు ఆప్షన్ రాసారంటే ఇలాంటి ఆప్షన్స్లో ఇలాంటి సమ్మలో మనం సమ్మ చేస్తే కొంచెం లాంగ్ టైం అయిపోతుంది కాబట్టి వెరిఫికేషన్ చేసుకుంటాం. వెరిఫై మనకు ఆన్సర్ తెలుసుకొని ఫస్ట్ ఆప్షన్ రాసుకున్నాను, ఎలా వెరిఫై చేద్దో చూద్దామమ్మా. ఇక్కడ ఇలాంటి సమ్మల్లో ఆన్సర్ మనకి చూద్దాం, ఆప్షన్స్ ఉంటాయి రకరకాలుగా సొల్యూషన్ చూద్దామమ్మా. ఇది సమాధులు S1 కట్టండి, S1 కడితే ఇది 2 + √3 2 - √3 + 1 + 2i అండ్ ప్లస్ 1 - 2i అమ్మా. ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 3 పోతుంది 2i 2i పోతే 2 + 2 - 4 4 + 10 అమ్మా 6 వచ్చింది. సమ్ ఆఫ్ ద రూట్ 6 అంటే S1 ఈజ్ ఈక్వల్ మైనస్ b/a కాబట్టి ఇది ప్లేస్ మైనస్ b/a అంటే మైనస్ 6 ఉంది. సో ఈ ఆప్షన్ రైట్. అలాగా మనం కట్టుకుంటాం, S1 అయిపోయింది, S4 కూడా చెక్ చేసుకో. S1లో మనకి ఇచ్చిన ఆప్షన్ ఇది ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం
S1 కట్టుకుని వెరిఫై చేసుకుంటే అయిపోయిందమ్మా సమ్. లేదా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది సమ్ మనకి. ఓకే నెక్స్ట్ వన్. ఇదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్, ఇదే మోడల్ మనకి అయింది కాబట్టి ఇదే మోడల్ ఉన్నాయమో. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2/3 అండ్ సిగ్మా ఆల్ఫా, మా ఇఫ్ సిగ్మా ఆల్ఫా, ఇఫ్ సిగ్మా ఆల్ఫా ఈజ్ 2/3, సిగ్మా ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 4/3, సిగ్మా ఆల్ఫా బీటా గామా ఇజ్ ఈక్వల్ టు 8/3. అంటే ఇది మీకు ఏంటండి, S1 ఇచ్చాడు, S2 ఇచ్చాడు, S3 ఇచ్చాడు మనకి. ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఈక్వెషన్ ఇజ్ ఈక్వల్ టు X³, 3 రూట్స్ కాబట్టి X³ మైనస్ S1 ప్లస్ S1 X² ప్లస్ S2 X మైనస్ S3 ఇజ్ ఈక్వల్ 0. సో ఇది S1 సిగ్మా కదమ్మా, అంటే X³ మైనస్ 2/3 X² ప్లస్ 4X/3 మైనస్ 8/3. సో 3 మామూలుగా కాబట్టి అమ్మా చూడండి, సమంలో 3x² కాదమ్మా X³ అండ్ 2x² ప్లస్ 4x మైనస్ 8 = 0. చూడండి ఇది బాబా, X³ మైనస్ S1 X² ప్లస్ S2 X / S3 ప్లస్ ఆర్ మైనస్ ఆల్టర్నేటివ్, అలా మోడల్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇఫ్ 3x + 4 మైనస్ 27x³ 36x² మైనస్ 5 0, ఫైండ్ S1 ప్లస్ S2. మా S1 ప్లస్S2 అంటే పవర్ చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇక్కడ S1 అంటే మైనస్ B/A అంటే 27/3 9, S2 అంటే మైనస్ B/A కా C/A, C/A అంటే 36/3 12, 9 + 12 = 21. ఇది ఆన్సర్ అమ్మా 21. మనకి S1 S2 S3 కావాలి కొంచెం వేస్తే వస్తాయి. అదేవిధంగా ఆల్ఫా బీటా గామా రూట్స్, ఇఫ్ ఆల్ఫా బీటా గామా డెల్టా రూట్స్ ఆఫ్ 3x⁴ మైనస్ 8x³ 2x² మైనస్ 9 = 0, దెన్ సిగ్మా ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు, సిగ్మా ఆల్ఫా బీటా అంటే S2 అడిగారమ్మా, S2 అంటే S1 మైనస్ B/A కాదు, S2 అంటే ఏముంటుంది మనం, S2 అంటే మనకి C/A 2/3. ఇది ఆన్సర్ 2/3 ఆన్సర్ అమ్మా. ఏంటి మనకి S1 అంటే మైనస్ B/A, S2 అంటే ఇది వాల్యూస్ కదమ్మా, సిగ్మా ఆల్ఫాబెట్ అంటే అది S2 అడిగాడు ఇందులో మనకి డబల్ రూట్స్, ఆల్ఫా బీటా గామా అంటే సిగ్మా ఆల్ఫా బీటా S2 అడిగారు, S1 S2 S3 S4. ఓకే ఇది B/2/3 అమ్మా ఆప్షన్ మనకి. ఇలా నెక్స్ట్ క్వశ్చన్కి, ఈక్వేషన్ X⁵ మన X² 4x మైనస్ 9 = 0 అయితే మనకి ఫైండ్ మా ఇది ఫైండ్ ఇవ్వండి ఏంటది, ఫైండ్ S³ S⁴ మైనస్ S⁵ ఈక్వల్ టు అని అడిగానమ్మా. చూడండి
ముందు పవర్ 4 మనకి ఎక్స్ పవర్ 5 0, ఎక్స్ పవర్ 4 ప్లస్ చేయదు, మన ప్లస్ మైనస్ ఉండదు అక్కడ 0, ఎక్స్ క్యూబు మైనస్ ఎక్స్ స్క్వేరు ప్లస్ 4x మైనస్ 9 ప్లస్ 1 ఎస్ 1 మైనస్ బి బై ఏ 0 అమ్మా, ఎస్ 2 సి బై ఏ 0, ఎస్ 3 ఈ మైనస్ బి బై ఏ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అటు 1, ఎస్ 4 ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మళ్ళీ ప్లస్ ఎస్ 4 ఇది, ఎస్ 5 మళ్ళీ అగైన్ మైనస్ అంటే 9. ఇప్పుడు ఏమి అడిగాడు మనకి, ఎస్ 3 అడిగాడు, ఎస్ 3 దేర్ ఫోర్ ఎస్ 3 ఎస్ 4 మైనస్ అదే ఎస్ 5 1 ప్లస్ 4 మైనస్ 9 అంటే మైనస్ 4, మైనస్ 4 దీని ఆన్సర్ ఏమో మైనస్ 4 అట, అంటే ఎస్ 1 ఎస్ 2లో కట్టుకుని జాగ్రత్త మనం కట్టుకుంటూ వచ్చేస్తుంది. ఇకపోతే నెక్స్ట్ మా డైట్ క్వశ్చన్ తగ్గించేస్తాను, నేను ఈక్వేషన్ నాకు క్వశ్చన్ తగ్గించిందమ్మా, నేను ఈక్వేషన్ 2x పవర్ 9 ప్లస్ 5x పవర్ 4 ప్లస్ కేజీ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ 9 ఇజ్ ఈక్వల్ టు 16 ఫైండ్ కే. ఎస్ 9 అంటే మనకి ఎస్ 9 లాస్ట్ది కదమ్మా, ఎస్ 9 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ మైనస్ కే ఎస్ 9 ఇజ్ ఈక్వల్ 16 కదా, ఎస్ 9 అంటే మైనస్ కే బై 2 ఇజ్ ఈక్వల్ 16, మనకి ఏ వాల్యూ ఎంతమ్మా మైనస్ 32. ఇక్కడ ఏం లేదమ్మా, ఒకటే గుర్తుంచుకోండి, ఎస్ 1 ఆడ్ నెంబర్ దగ్గర మైనస్ వస్తుంది, ఆడ్ ఎస్ 1 ఎస్ 3 ఎస్ 5 దగ్గర మైనస్ వస్తాయి అంతే, ఆడ్ నెంబర్ దగ్గర మైనస్ వస్తే ఈవెన్ నెంబర్ దగ్గర ప్లస్లు వస్తాయి అంతే. మరి ఎస్ 9 కదా, ఎస్ 9 ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ లాస్ట్ మైనస్ ఈ బై ఏది ఉంటుంది కదా అది మైనస్ కోఎఫిషియంట్ కాబట్టి మైనస్ కే బై 2 ఈజ్ ఈక్వల్ 16, అదే గుర్తుంచుకోవాలి. ఎక్కడ మైనస్ వస్తే కన్ఫ్యూజ్ అవసరం లేదు, ఆడ్ వచ్చినప్పుడు మైనస్ వస్తుంది, ఈవెన్ వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది, మిగతా కింద కింద ఏ కాబట్టి తర్వాత బీసీడి అలా వెళ్ళిపోతుంటాయి. ఓకే నెక్స్ట్ వన్ ఇఫ్ 1 1 ఆల్ఫా ఇఫ్ 1 1 ఆల్ఫా ఆర్ రూట్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 6x² ప్లస్ 9x మైనస్ 4 0 దెన్ ఆల్ఫా. ఏం లేదమ్మా, ఇక్కడ ఆల్ఫా అంటే మనకి డైరెక్ట్గా సమ్ ఆఫ్ రూట్స్ కదా, 1 ప్లస్ 1 ప్లస్ ఆల్ఫా ఇది మైనస్ బి బై ఏ 6, అంటే 2 ప్లస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ 6 అమ్మా, ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 4, ఆల్ఫా వాల్యూ 4. ఇది నెక్స్ట్ మనకి మోడల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది రాసుకుందాము, ఇన్ ఈక్వేషన్ 2x³ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ 0 దెన్ మా డైరెక్ట్ రాస్తుంది ఈ ఈక్వేషన్లో, ఇఫ్ ఆల్ఫాకి బీటా గామా రూట్స్ ఆఫ్ 2x³ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 దెన్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అడిగాడమ్మా. అంటే సిగ్మా ఆల్ఫా స్క్వేర్ మనకు ఫార్ములా చెప్పాం కదా, మా ఎస్ 1 స్క్వేర్ మైనస్ 2s² ఎస్ 1 స్క్వేర్ మైనస్ 2s² మనకి ఎస్ 1 అంటే మైనస్ బి బై ఏ పవర్ చెక్ చేసి మైనస్ బి బై అంటే 1/2, ఎస్ 2 అంటే సి బై ఏ అంటే 1/2. ఇప్పుడు ఎస్ వన్ స్క్వేర్ ఇక్కడ చూడమ్మా, ఇందులో ఎస్ వన్ స్క్వేర్ అడిగారు కదా, దేర్ ఫోర్ ఎస్ వన్ స్క్వేర్ మైనస్ 2s² ఎస్ వన్ స్క్వేర్ అంటే 1/4 మైనస్ 2s² 1/2, 2 కొలిస్తే 1/4 - 1 1/4 - 1 -3/4 ఇది -3/4 అమ్మా. అదేవిధంగా ఇది మోడల్స్లో ఆల్ఫా బీటా గామా రూట్స్ ఆఫ్ ఇదే కోసం
ఆల్ఫా బీటా గామా రూట్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ ఈజీక్వల్ జీరో ఫైండ్ సిగ్మా ఆల్ఫా బీటా బీటా బై ఆల్ఫా వాల్యూ. ఇప్పుడు ఏదైనాకైనా సరే ఎస్ వన్ మైనస్ బి బై ఏ ఎస్ టూ సి బై ఏ ఎస్ త్రీ మైనస్ సిఎమ్ మైనస్ ఏ బి సిఎమ్ సరిపోయింది. ఇప్పుడు మనకి ఏంటంటే సింప్లిఫై చేసుకుంటే ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా. ఇక్కడ మనం గామాతో మల్టిపుల్ చేసుకుంటే ఫార్ములా సిగ్మా మా గామాతో మల్టిపుల్ చేసుకుంటే ఏముంటే గామా ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఆల్ఫా బీటా గామా. డైరెక్ట్ ఫార్ములా ఎస్ వన్ ఎస్ టూ మైనస్ త్రీ ఎస్ త్రీ బై ఎస్ త్రీ. ఎస్ వన్ ఎస్ టూ అంటే ఎస్ వన్ ఎస్ టూ అంటే మైనస్ ఏబిఎమ్, త్రీ ఎస్ త్రీ అంటే మైనస్ మైనస్ ప్లస్ త్రీ సి బై మైనస్ సి. ఇది మన సింపుల్ వేస్ సరిపోద్దాం. ఇలా మనకి వాల్యూస్ ఉంటాయి. ఓకే నెక్స్ట్ మనం చూద్దాం, రఫ్ చేసుకుందాం. ఎక్స్ క్యూబ్ టూ ఎక్స్ స్క్వేర్ త్రీ ఎక్స్ ప్లస్ కేజీ ఈక్వల్ జీరో ఈ ద సమ్ ఆఫ్ అదర్ టూ రూట్స్ టూ రూట్స్ దెన్ కే అందరికి ఏంటంటే ఏ క్వశ్చన్ రాస్తే సరిపోద్ది టైం మనకి. అదర్ టూ రూట్ వన్ రూట్ ఏ సమాధ అదర్ టూ రూట్స్ అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ బీటా ప్లస్ గామా. అయితే ఇప్పుడు మనకి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ క్యూబ్ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ జీరో. ఇది కావాలంటే మనం మనకి ఏంటంటే ఎస్ వన్ కట్టుకుంది ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ బీ బై అంటే మైనస్ టూ అంతే కదా. మైనస్ బీ బై అంటే ఎంత మైనస్ టూ కదా. ఇప్పుడు ఇది అన్న ఆల్ఫా దీని వాల్యూ కూడా మనకు ఆల్ఫా కాబట్టి ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ. సో ఫైనల్గా మనకి ఏంటో మనకి ఇక్కడ వచ్చింది ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే టూ అంటే సో ఫైనల్గా టూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒక రూట్ మన మైనస్ వన్ వచ్చిందమ్మా. ఇందులో చేయండి ఎఫ్ ఆఫ్ మైనస్ వన్ సపరేట్ చేసుకుంటే జీరో ఎఫ్ ఆఫ్ మైనస్ వన్ జీరో కదమ్మా అంటే మైనస్ వన్ ప్లస్ టూ మైనస్ త్రీ ప్లస్ కేజీక్వల్ జీరో. అంటే క్లియర్గా మైనస్ ఫోర్ ప్లస్ టూ మైనస్ ఫోర్ ప్లస్ టూ ప్లస్ కేజీక్వల్ జీరో కేజీక్వల్ టూ మైనస్ టూ కదా మాట వెళ్తే ప్లస్ టూ అవుతుంది. ఇలా మనం ఫైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఆల్ఫా బీటా గామా రూట్స్ ఆల్ఫా బీటా గామా రూట్స్ అయితే రూట్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ జీరో ఫైండ్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్. మరి దీనికి మనం ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూ ఆల్ఫా బీటా గామా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడు ఫైండ్ మనం చేసుకుందాం.
ఇప్పుడు ఏంటంటే 1/α + β, 1/β + γ, 1/γ + α. ఇక్కడ మనం ఈ క్వశ్చన్ ప్రకారంగా చేస్తే మనకు వాల్యూ చూడమా, సమ్ ఆఫ్ ద రూట్స్ α + β + γ అనేది లేదు, 0. సో ఏది కావాలన్నా α + β ఇది ఇక్కడ -γ. సో ఈ కండిషన్ ప్రకారం, ఎందుకంటే S1 కట్టండి, S1 మనం 0 వచ్చింది కదా, α + β + γ. సో దీన్ని ఏమవచ్చు, -γ - ఇక్కడ α - β. -γ తీసుకుంటే 1/α + 1/β + 1/γ. సో -γ తీసుకుంటే α β γ. ఇక్కడ అంటే S2 వెళ్తుందమ్మా, α β, అది S2 వెళ్తుంది, S2 S3, అంటే -S2/S3. -S2 అంటే S1 -B/A 0, S2 అంటే C/M -4, ఇంకా S3 అంటే మైనస్ వస్తుంది, మైనస్ అంటే 4 ఆన్సర్. ఇలా దీని వాల్యూస్ మనం ఫైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ S1 0 కాబట్టి దీని వాల్యూ -α + β = -γ, అలా రిమైనింగ్ అన్నీ అవుతాయమ్మా. అది నెక్స్ట్, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x^4 - 10x³ + 50x² + 130x 169 0 are of the form a + ib, are of the form a + ± ib, ia, దాన్ని ఏబి అడిగడమ్మా. ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ గురించి చేద్దాం. 3-2 ఆప్షను, 2-C ఆప్షన్ -3-2, ఆ డి ఆప్షన్ ఉన్నాము. S1 కడదామా, S1 కడితే మనకి క్లియర్గా వస్తుంది. S1 మనం చేద్దాం, S1 కట్టుకుంటే సొల్యూషన్లో సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే a + ib, a - ib, b + ia, b - ia. సమ్ ఆఫ్ ద రూట్స్ -b/a అంటే 10 అమ్మా. అన్నీ ప్లస్లో పోతే 2a, 2b, 2 ఆఫ్ a + b = 10 అమ్మా, a + b = 5. అలా S1 కట్టుకుంటే మనకు వచ్చింది, S1 కట్టామమ్మా సొల్యూషన్, S1 కట్టాం సమ్ ఆఫ్ ద రూట్స్. అంటే a + b 5 కాబట్టి వెరిఫికేషన్లో ఏది ఉన్నాయి, 5 అంటే 3-2 అమ్మకు ఉంది కదమ్మా, ఇది ఆన్సర్ 3+2. అలా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటామ్మా కొన్ని క్వశ్చన్స్ని. నెక్స్ట్, α β γ రూట్స్, α β γ రూట్స్ ఆఫ్ x³ - 2x²- 3x - 1 0, దెన్ α పవర్ -2, β పవర్ -2, γ పవర్ -2 వాల్యూ అమ్మా. దీన్ని మనకి ఏమైనా వస్తే 1/α² - 1/β² - 1/γ² ఈ సైడ్ మనకి. ఇక్కడ S1 అంటే మనకు అర్థం -2, S2 అంటే -3 అని ఆల్రెడీ మైనస్ ఉంది, S3 అంటే -b/1 అమ్మా. S1 -b/a, S2 c/a అమ్మలా. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే α β γ² ఇక్కడ మనకు వచ్చేది α β² β γ² γ α²
ఇది మనకి ఫార్ములా ఉంది, ఎస్ టూ ఓ స్క్వేర్ అంటే ఫార్ములా, ఎస్ టూ స్క్వేర్ మైనస్ టూ ఎస్ వన్ ఎస్ త్రీ బై ఎస్ త్రీ స్క్వేర్. సో ఎస్ టూ స్క్వేర్ అంటే మనకి చూడండి, మరి ఎస్ టూ స్క్వేర్ అంటే నైన్, టూ ఎస్ వన్ మైనస్ టూ ఎస్ త్రీ అంటే వన్ అమ్మ, బై ఎస్ త్రీ స్క్వేర్ వన్. సో ఫైనల్గా నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్, నైన్ ప్లస్ ఫోర్ అనేది మనకి వందమ్మ థర్టీన్ ఆప్షన్ ఉంది. ఓకే, ఇది మోడల్ మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వన్ టూ త్రీ ఫోర్. ఓకే, ఆల్ఫా బీటా గామా రూట్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా రూట్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ జీరో, దాని ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ గామా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ వాల్యూ అడిగడమ్మా. ఇక్కడ మనం దీని వాల్యూ అంటే ఫార్ములా ఉంది మనకు, ఆల్ చెప్పాం, ఎస్ టూ స్క్వేర్ మైనస్ టూ ఎస్ వన్ ఎస్ త్రీ, ముందు సమయంలో చెప్పాం కదమ్మా. సో ఎస్ టూ స్క్వేర్ అంటే ఇదమ్మా నైన్, టూ ఎస్ వన్ ఎస్ వన్ మైనస్ బీ బై ఏ అంటే టూ ఏ, ఎస్ త్రీ అంటే మనకి ఆడ్ నెంబరే మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది అంటే సిక్స్టీన్, నైన్ మైనస్ సిక్స్టీన్ మైనస్ సెవెన్. ఓకే, ఎస్ వన్ అంటే ఎస్ వన్ ఎస్ త్రీ అంటే ఆడ్ వస్తాయి, మిగతా మనకి పాజిటివ్ వస్తాయి చెప్పాం కదమ్మా. నెక్స్ట్ అదేవిధంగా ఆల్ఫా బీటా గామా రూట్స్ ఆల్ఫా బీటా గామా వన్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్ జీరో, దెన్ ఆల్ఫా బీటా. ఇక్కడ ఆప్షన్లో త్రీ కామా టూ బి ఆప్షను, త్రీ కామా మైనస్ టూ సి ఆప్షన్ ఉన్నాయి మనకి. ఏదైనా సరే ఆల్ఫా బీటా కామా అంటే సమాధి రూట్స్ కదమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ వన్ అయితే మైనస్ బీ బై ఏ టూ అమ్మ, ఆల్ఫా ప్లస్ బీటా ఏ చేయగల వన్ అంటే ఆ డిఫరెన్స్ వన్ రావాలి. త్రీ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఏజ్ ఈక్వల్ టు టూ, ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఇక్కడ టూ మైనస్ వన్ అంతమ్మా వన్ కదా. ఇప్పుడు ఆ రెండు యాడ్ చేసినప్పుడు వన్ రావాలి. ఇప్పుడు త్రీ మైనస్ టెన్ అంతా యాడ్ చేస్తే వన్ వచ్చింది కదా, అది ఆల్ఫా బీటా. అందుకున్నా త్రీ కామ మైనస్ టూ ఆల్ఫా బీటా వాడగారు కదమ్మా, రెండు యాడ్ చేస్తే మనకు వన్ రావాలి, త్రీ మైనస్ టెన్ అంతమ్మా వన్ కదా. సో అది యొక్క మన ప్రాపర్టీ ప్రకారం చేస్తాం, ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్. ఓకే, మా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే మనకి వెరిఫై చేసుకుంటాం, ఆప్షన్ ఇలా సమయంలో ఆప్షన్ ఏ మైనస్ టూ మైనస్ త్రీ కామా ఫోర్, ఆప్షన్ టూ మైనస్ టూ త్రీ కామా ఫోర్ అమ్మ. సమ్ ఆఫ్ ది రూట్స్, ఇప్పుడు ఆప్షన్స్లో మనకి ఎస్ వన్ ఉంది, ఎస్ వన్ అంటే మనకి చూద్దాం ఇలాంటి ఆప్షన్స్లోని ద రూట్స్ అన్న రూట్స్ అన్ని వెరిఫై చేయక్కర్లేదు మనం, ఎస్ వన్ కడదాం. సపోజ్ ఎస్ వన్ కడితే మనకి ఎంతమ్మా ఫైవ్ వస్తుంది కదా, సమ్ ఆఫ్ ది రూట్స్ ఫైవ్ అయినా మైనస్ బీ బై అంటే ఫైవ్ కదా. ఇప్పుడు సపోజ్ ఈ ఆప్షన్లో ఇది యాడ్ చేయడమ్మా, త్రీ ప్లస్ ఫోర్ ఎంతమ్మా సెవెన్, సెవెన్ మైనస్ టూ ఫైవ్. సో ఈ ఆప్షన్ కరెక్ట్ మనకి, ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే యాక్చువల్గా సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. అలా కాకుండా మనం ఎస్ వన్ కట్టుకుంటే ఎస్ వన్ అంటే మనకి ఫైవ్ వచ్చింది, ఈ మూడు యాడ్ చేసి సమ్ ఆఫ్ ది రూట్సే కదా ఎస్ వన్ అంటే మనకి ఫైవ్ వస్తుంది, కాబట్టి ఇది ఆప్షన్ రైట్, బి ఆప్షన్. అందువల్ల అన్ని ఆప్షన్ మనం రాసి టైం వేస్ట్ చేసుకోకూడదు.
నెక్స్ట్ వన్ను ద రూట్స్ ఆర్ అదే విధంగా నెక్స్ట్ అదే మోడల్ కోసం ఇఫ్ ద టూ రూట్స్ ఆఫ్ 9x³ 24x² 13x0 ఆర్ ఈక్వల్ దెన్ ద రూట్స్ ఆ ఏ ఆప్షన్ మనకి -2, 1/3 బి ఆప్షన్ -2, -1/3, -1/3 ఇలా చేద్దాం. ఇక్కడ S1 కలదాం, S1 ఏమో S3 చేసుకోవచ్చు. S3 చేసుకుంటే మనకి ఏమవుతామో -2/9 S3 చేద్దాం. S3 చేసుకుంటే ఏముందామా, S3 అంటే -B/A కదా. సో S3 చేద్దాం, S3 అంటే -2/9. ఈ రెండు చేద్దాం, ఈ రెండు మల్టిపై సరిపోతుంది కదా, -2/9 అది. ఇక్కడ కూడా మనకి -2/9 దీనికి సరిపోతుంది. అప్పుడు S1లో మనకి రైట్ అవుతుంది, S1 కట్టుకుంటే ఇది ఆప్షన్. S3 కట్టి ఇది కూడా -2/9 అవుతుంది. సో రెండు ఆప్షన్స్ ఉంటాయి, కానీ S1లో మాత్రం ఇది కరెక్ట్ సెట్ అవుతుంది. S1 అంటే -24/9, అది -24/9 దగ్గర ఈక్వల్ అవుతుంది వాల్యూ చేసుకుంటే. అలా మనం ఈ టూ రూట్స్ ఈక్వల్ ప్లస్ S1 S3 రెండు చెక్ చేసుకొని మనం చేయాలి. సో ఆ ఆప్షన్ వెరిఫై అయ్యేది ఒకటి మాత్రమే. నెక్స్ట్ మోడల్ మనకేంటంటే ఇఫ్ ఆల్ఫా బీటా గామా ద రూట్స్ నెక్స్ట్ ఇఫ్ ఆల్ఫా బీటా గామా రూట్స్ అయితే రూట్స్ ఆఫ్ x³ ప్లస్ ax² ప్లస్ bx ప్లస్ c ఇచ్చడమ్మా. అయితే మనకి ఏం ఫైన్ చేయమంటే అన్నీ చెప్పేస్తాను ఒకేసారమ్మా. ఇందులో రకరకాల మోడల్ ఒకదానికి ఇద్దాం. ఫస్ట్ది సిగ్మా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఫైన్ చేయమంటే అంటే 4 క్వశ్చన్స్ ఇవి. మనం అన్నీ ఒకదే కట్టిద్దాం, ఫార్ములా వేస్తాం. సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ థర్డ్ క్వశ్చన్, సిగ్మా ఆల్ఫా బీటా ప్లస్ గామా ఫోర్త్ క్వశ్చన్ ఈ మోడల్ మనకి ఏదైనా ఫోర్త్ మోడల్ సిగ్మా ఆఫ్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ బై బీటా గామా. ఇలా అయినప్పుడు మనకి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ గామా ఫార్ములా మనం రెడీగా మన దగ్గర అన్ని S1 -A, S2 B, S3 అనేది -C అమ్మా, ఆల్రెడీ కదా. సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అంటే ఫార్ములా S1 S2 -3 S3. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, S1 S2 అంటే -AB -3C అంటే ++3C. ఇచ్చోండి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అంటే సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అంటే S2² -2S1 S3. ఫార్ములాస్ ఉన్నాయి కదమ్మా, వేసేయచ్చు ఇక్కడ చూడండి చేసేద్దాం. కావాలంటే ఏముంది, S2² అంటే B² 2S1 S2 అంటే -C -+2AC. నెక్స్ట్ మనకి ఇదిగోండి ఇది కట్టేద్దాం, సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అంటే ఇక్కడ మనం ఒక వాల్యూ ఇద్దామా, ఆల్ఫాతో మల్టిపై చేస్తే బీటా స్క్వేర్ గామా స్క్వేర్ బై ఆల్ఫా బీటా గామా. ఈ వాల్యూ చేసాము అంటే S1 S2 -3 S3 బై S3. సపోర్ట్ చేసుకుని ఇవన్నీ ఆల్రెడీ మోడల్ చెప్పాం కదమ్మా. ఇలాంటి ఏదైనా సంబంధిస్తే మనకి ఇది ఒకటి ఇవ్వచ్చు ఏది అడిగినా సరే ముందు మనం ఫార్ములా చెప్పుకుని దాని ప్రకారంగా చేయడమే ఓకేనా. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ x³
మైనస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x ప్లస్ కేజ్ ఈక్వల్ 0 ఆర్ఎన్ ఏపీ ఆర్ఎన్ జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ కేజ్ ఈక్వల్ టు మనకి జీపీ అయితే కాన్సెప్ట్ చెప్పామమ్మా. ఏసీక్యూ ఇజ్ ఈక్వల్ టు బీక్యూ డి. ఏసీక్యూ ఇజ్ ఈక్వల్ బీక్యూ డి. ఏఎక్స్ క్యూ ఏంటే 1, బి అంటే తెలియదు. బి అంటే ఇక్కడ బి అంటే మైనస్ 7, క్యూబ్ డి అంటే కే, సి అంటే 14 క్యూ. అది ఓకే. ఇంద్ర మైనస్ 7 అంటే మనకి 14 ఇంటూ 14 ఇంటూ 14, మైనస్ 7 ఇంటూ మైనస్ 7 ఇంటూ మైనస్ 7 ఇంటూ కే. అంటే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే 2 ఉంటాయి అమ్మ కదా, 2 2 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ కే, కేజీ ఈక్వల్ టు మైనస్ 8. చూడండి అలా మనం సింప్లిఫై చేసుకోవాలి. సో అది మనకి జీపీలు అంటే మనకు తెలియాలి, కండిషన్ తెలియాలి. నెక్స్ట్ మల్టిపుల్ రూట్స్ మీద మోడల్ 1 or 2 సమ్స్ ఇచ్చానమ్మా. ద మల్టిపుల్ రూట్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 2x క్యూబ్ 11x స్క్వేర్ 12x 0 ఆర్ మల్టిపుల్ రూట్స్ అన్నాడమ్మా. ఏ ఆప్షన్ మనకి ఆప్షన్ ఏ 2, 3, ఆప్షన్ బి 2, 3, సి ఆప్షన్ సి -2, 3, ఆప్షన్ డి -2, 3. ఇలా మల్టిపుల్ రూట్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. డెరివేటివ్ అంటే 4x³ -6x² -22x +12. ఈ రెండు సెట్ చేస్తున్న వాల్యూ మనకి డి ఆప్షన్ అమ్మా. ఆప్షన్ చెక్ చేసుకోవాలి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కి సాటిస్ఫై చేస్తున్న ఆన్సర్ మల్టిపుల్ రూట్స్ అంటే ఇదేనమ్మా, -2, 3. మాది తెలుసు కాబట్టి చేస్తాను, మీరు వెరిఫై చేసుకోవడమే. ద ఆర్డర్ ఆఫ్ మల్టిపుల్ రూట్స్ ద ఆర్డర్ ఆఫ్ మల్టిపుల్ రూట్ ఆఫ్ 2 ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ పవర్ 4 5x³ 6x² 4x 0 ఈజ్. ఇక్కడ ఏంటమ్మా, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 4x³ మైనస్ 15x² 12x ప్లస్ 4 అండ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ 12x² మైనస్ 30x ప్లస్ 12. రెండింటిలో కూడా మనకి ఎఫ్ డాష్ ఆఫ్ మా ఎఫ్ డాష్ ఆఫ్ 2 కూడా 0 అవుతుంది, ఎఫ్ డాష్ 2 అవుతుంది 0 అవుతుంది, ఎఫ్ డబల్ డాష్ కూడా 0 అవుతుంది. సో 3 times కాబట్టి దీని ఆర్డర్ ఎంతంటే ద ఆర్డర్ ఆఫ్ ద మల్టిపుల్ మ్యాట్రిసెస్ ఆర్డర్ 3 అమ్మ, ఆర్డర్ 3 అవుతుంది. అంటే మనం డెరివేటివ్ కొట్టుకుని 2 పెట్టి 2 సబ్స్టిట్యూట్ చేసుకుని 0 అయిపోతాం. ఎఫ్ ఫస్ట్ ఫంక్షన్ 0 అవుతుంది, ఫస్ట్ డెరివేటివ్ 0 అవుతుంది, డబల్ డెరివేటివ్ కూడా 0 అవుతుంది, ఫోర్త్ డెరివేటివ్ ఇంకొక డెరివేటివ్ 0 అవుతుందమ్మా. అందువల్ల ఎన్ని టైమ్స్ 0 అవుతుందో అన్ని ఫంక్షన్స్ మనం చూసుకొని, సో 3 times కాబట్టి ఎఫ్ ఆఫ్ 3 అంటే 0 అమ్మ. నెక్స్ట్ మనకి ద ఈక్వేషన్ ఆఫ్ 4th degree
ద ఈక్వేషన్ ఆఫ్ ఫోర్త్ ఫోర్త్ డిగ్రీ విత్ రేషనల్ కోఎఫిషియంట్ విత్ రేషనల్ కోఎఫిషియంట్ రూట్ త్రీ ప్లస్ రూట్ టూ ఫస్ట్ బిట్ సెకండ్ బిట్కి రెండు కలిసి చేస్తున్నామా రూట్ త్రీ ప్లస్ ఐ రూట్ టూ ఇది రెండు ఫస్ట్ బిట్ చేద్దాం రూట్ త్రీ ప్లస్ రూట్ టూకి ఇది ఏ ఇది బి అయితే ఈక్వేషన్ మనకి ఏంటమ్మా ఈక్వేషన్ మనకి ఆల్రెడీగా చెప్పాం మల్టిపుల్ రూట్స్ అయినప్పుడు ఎక్సెస్ పవర్ ఫోర్ మైనస్ టూ ఆఫ్ ఏ ప్లస్ బి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ జీరో ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ టూ ఆఫ్ ఏ ప్లస్ బి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సో ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ మీకు తెలుసు కాబట్టి రూట్ త్రీ ప్లస్ రూట్ టూ ఎక్స్ స్క్వేర్ రూట్ ఏ ప్లస్ రూట్ బి కాబట్టి మా రూట్ ఏ రూట్ బి కదా రూట్ ఏ రూట్ బి కాబట్టి త్రీ ప్లస్ టూ త్రీ ప్లస్ టూ త్రీ మైనస్ టూ హోల్ స్క్వేర్ జీరో అంటే మనకి అర్థమైపోయింది కదమ్మా ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఫైవ్ ఇంటూ టూ టెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ జీరో ఇది బైక్వాటిక్ ఈక్వేషన్ అదేవిధంగా మనకి రూట్ త్రీ ప్లస్ ఐ రూట్ సేమ్ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ టూ ఏ ఆఫ్ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ జీరో ఇది ఏ అంటే మనకి త్రీ అమ్మ త్రీ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ అంటే త్రీ మైనస్ టూ వన్ ఉండమ్మా టూ ఎక్స్ స్క్వేర్ త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ హోల్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ జీరో సో అలా మనకి ఆ ఫార్మేట్ మీద వస్తాయేమో మనకి ఎందుకంటే అలా ఈక్వేషన్ ఆఫ్ ఫోర్త్ డిగ్రీ విత్ రేషనల్ కోఎఫిషియంట్ అంటే డైరెక్ట్ మనం ఫార్ములా ఉపయోగించవచ్చు ఆల్రెడీ మన ఫార్ములా సినాప్షన్లో చెప్పాం నెక్స్ట్ మనకి ఒక టేబుల్ ప్రకారం మనకి సమ్మలు చేయొచ్చు మల్టిపుల్ రూట్స్ ఏమైనా ఇస్తే సపోజ్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఆల్ఫా బీటా గామా ది రూట్స్ అయితే ఇఫ్ ఆల్ఫా బీటా గామా డెల్టా రూట్స్ త్రీ ఎక్స్ పవర్ ఫోర్ ఎయిట్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ టెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ జీరో ఇచ్చారు అనుకున్నమా దెన్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆ రూట్స్ ఆర్ అని చెప్పేసి మనకి చూడమ్మా రూట్స్ ఆర్ చెప్పి ఇలా ఇచ్చారనుకోండి అన్నీ కలిపి ఒకటే చెప్తాను మైనస్ ఆల్ఫా మైనస్ బీటా ఇస్తే మైనస్ ఆల్ఫా మైనస్ బీటా ఇలా ఇస్తే మనకి ఏం చేస్తాం ఎఫ్ ఆఫ్ మైనస్ వన్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వేయాలమ్మా ఎఫ్ ఆఫ్ మైనస్ అంటే ఈ సమ్కు ఎలాగైతే మైనస్ ఎక్స్ చేస్తాం ఏదైనా ఆల్ఫా బీటా డాట్ డాట్ ఇలా ఇస్తే అదే సెకండ్ వన్ బై ఆల్ఫా వన్ బై బీటా వన్ బై గామా వన్ బై డెల్టా కదా ఫోర్ ఉన్నాయి కదా ఇస్తే ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ వేయాలి అంటే ఎక్స్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ జీరో ఏం లేదమ్మా సమ్మర్ మనం ఎక్స్ పవర్ ఫోర్లో చెప్పాం కానీ ఒక మోడల్కి నెగిటివ్ రూట్స్ ఇస్తే ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ చేస్తే ఏ ఈక్వల్ వస్తుందో అదే రైట్ సో అదేవిధంగా నెగిటివ్ అయిపోయింది కదమ్మా ఇప్పుడు రేషనల్ అయిపోయింది నెక్స్ట్ కే ఆల్ఫా ఒకటి మల్టిపుల్ కే ఆల్ఫా కే బీటా అయ్యింది అనుకోండి ఇలాగా అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై కే వేయాలి ద ఫోర్త్ వన్ ఆల్ఫా బై కే
బీటా బైకి ఇలా అయితే ఎఫ్ ఆఫ్ కేఎక్స్ అమ్మా, కేఎక్స్ అంటే నెంబరు, టూ ఆల్ఫా టూ బీట అన్నాను అనుకోండి, టూ ఆల్ఫా టూ బీట అంటే కాన్స్టెంట్ ఏదైనా, అప్పుడు ఎక్స్ బై టూ, టూ ఆల్ఫా అంటే టూ ఆల్ఫా టూ బీట అంటే ఎక్స్ బై టూ, ఆల్ఫా బై టూ బీటా బై టూ అంటే టూ ఎక్స్ అని వేసుకోవాలి ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్, ఫిఫ్త్ వన్ క్వశ్చన్ కదా, మేము ఫార్ములాస్ మనం ఆల్ఫా ప్లే యాడ్ అయింది అనుకోండి, డి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే, డైరెక్ట్ షార్ట్ కట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ క్వశ్చన్. ఇఫ్ ఆల్ఫా బీటా గామా ద రూట్స్ ఆఫ్ దట్ వన్ దెన్ ది ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ట్రాన్స్లేట్ చేస్తాను, ట్రాన్స్లేట్ అంటే నెగిటివ్ అయితే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ చేయాలి, అదే రెసిప్రోకల్ అయితే ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ చేయాలి, మల్టిపుల్ అని కాన్స్టెంట్ కే ఆల్ఫా కే బీటా అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై కే వేయాలి, అండ్ డివిజన్ అంటే ఎఫ్ ఆఫ్ కేఎక్స్ మల్టిపుల్ ప్లస్ అంటే ఇదమ్మా. అదేవిధంగా నెక్స్ట్ కొంచెం చెప్తాను చూడండి, చెప్పిస్తే ఈ సెక్షన్ మనకు కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్, నెక్స్ట్ ఫిఫ్త్, ఫిఫ్త్ వన్ ఏంటంటే మనకి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఇలా అన్నాను అనుకుంటే, మనకి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అంటే ఎఫ్ ఆఫ్ రూట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ జీరో, అండ్ సిక్స్త్ క్యూబ్లు అని అనుకోమా, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఇలా ఇస్తే అంటే త్రీ రూట్, మన టూ రూట్స్ వేస్తున్నాను నేను, ఫోర్ రూట్స్ అయితే క్యూబ్లు ఇచ్చారనుకున్నమ్మా, ఎఫ్ ఆఫ్ థర్డ్ రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ వన్ బై త్రీ ఇజ్ ఈక్వల్ జీరో చేయాలి. నెక్స్ట్ ఆల్ఫా పవర్ ఆల్ఫా బై వన్ ప్లస్ ఆల్ఫా బీటా బై వన్ ప్లస్ బీటా ఇచ్చారనుకున్నమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ మైనస్ ఎక్స్ ఇలా మనకి వేల్యూస్ అన్ని వేస్తుంటాం, అది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అమ్మా, ఎయిట్ కండిషన్స్ మనకి ఉంటాయి. సపోజ్ ఇదే క్వశ్చన్కి నెగిటివ్ రూట్స్ అన్నాడు కదమ్మా, నెగిటివ్ రూట్స్ అయినప్పుడు ఎలా చేద్దాం, ఒక క్వశ్చన్ చేద్దాం నెగిటివ్ రూట్స్ అయితే. సో ఇదే క్వశ్చన్కి ఆన్సర్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఎయిట్ ఎక్స్ క్యూ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ జీరో. నెగిటివ్ రూట్స్ ఉన్నాడు కదా, ఉజ్ రూట్స్ ఆ ట్రాన్స్లేట్ బై ఆల్ఫా అంటే మనం మైనస్ ఎక్స్ చేస్తాం ఎఫ్ ఎక్స్ బేస్లో, అంటే త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ ఎక్స్ క్యూ ఎక్స్ స్క్వేర్ టెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్. ఇది మనకి బైక్వాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఆల్ఫా బీటా గామా డెల్టా అయినప్పుడు ట్రాన్స్లేట్ అయితే, నెగిటివ్ రూట్స్కి ట్రాన్స్లేట్ అయినప్పుడు మనకి ఏంటంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వస్తుంది. అలాగా రెసిప్రోకల్ రూట్స్ అని అనుకోమ్మా, ఇక్కడ వన్ బై ఆల్ఫా వన్ బై బీటా అని అనుకోండి, ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ చేయాలి, మల్టిపుల్ బై ఎనీ కాన్స్టెంట్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై కాన్స్టెంట్, అండ్ డివిజన్ అంటే ప్రోడక్ట్ చేర్చండి, మల్టిపుల్ అయితే డివిజను, డివిజన్ అయితే మల్టిపుల్ ఎనీ కాన్స్టెంట్, అదే ఒక నెంబర్ యాడింగ్ అంటే డిక్రీజ్ చేయడం ఆపోజిట్ ఎక్స్ మైనస్ కే చేయాలి, అది ఇక్కడ ఎక్స్ మైనస్ కేమై. నెక్స్ట్ మనకి ఇందులోని ఇంకోటి ఆల్ఫా మైనస్ కే ఉందనుకోండి, ఆల్ఫా మైనస్ కే డిక్రీజ్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే చేయాలి, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్ ఆపోజిట్ వర్సన్, స్క్వేర్లు అయితే ఎఫ్ ఆఫ్ రూట్ ఎక్స్ క్యూబ్లు అయితే ఎక్స్ పవర్ వన్ బై త్రీ ఇలా ఉంటే ఇదమ్మా, ఇది ట్రాన్స్లేట్ ఈక్వేషన్స్ అంటారు. ఈ విధంగా మనం ఏ సమయం చేసుకోవచ్చు, ఇందులో కంపల్సరిగా ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి వస్తుంటాయి. ఓకేనమ్మా, ఇలా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కంపల్సరిగా టూ టూ త్రీ క్వశ్చన్స్ వస్తే జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో.